భవిష్యత్తులో తాను సర్పంచిగా ఉన్నా లేకున్నా విద్యార్థులకు విద్యతో పాటు వైద్యం కోసం తమకు ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని కొల్చారా మండలం ఎనగండ్ల సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డి అన్నారు. కొల్చారా మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎంపీపీ మంజుల కాశీనాథ్, గ్రామ సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల, సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అలాగే సర్పంచ్ వీరారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను విద్యార్థులకు ఏ విధంగా విద్యకు వైద్యానికి తనవంతు సహాయ సహకారాలు అందించానో భవిష్యత్తులో పదవిలో ఉన్నా లేకున్నా తాను ఎన్నప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే విద్యకు వైద్యానికి నేను ముందుంటాను, నేను ఉంటా అని కూడా మీకు అందరికీ తెలియజేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ఏది జరిగినా ఏది వచ్చినా అయితే నేను ఈ 6 నెలలు ఉండొచ్చు, ఇంకా 9 నెలలు ఉండొచ్చు, అయిపోయిన తర్వాత కూడా మీ అవకాశం ఇచ్చినా మీ ప్రధాన ఉపాధ్యాయులు మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏ సహకారం అందించడానికి నేను ముందుంటానని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను. దీంట్లో కానీ అభివృద్ధిలో కానీ జాబ్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పథంలో ఉన్నది. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ వచ్చి ఇంచుమించు 9 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ వచ్చినాకనే నేను ఏ స్కూల్లో తీసుకున్నటువంటి అవార్డ్స్ తీసుకున్నాను అది మన గ్రామం యొక్క గొప్పతనం, మన విద్యార్థుల యొక్క గొప్పతనం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి మనం పనిచేసినటువంటి ఇల్లు కానీ ఊరు కానీ మర్చిపోతే ఎప్పుడు కూడా వెనక టైం వేస్ట్ చేయకండి. ఈరోజు ఒకరోజు స్పెండ్ చేయండి, నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజులు అది చేయండి. అందుకే హాల్ టికెట్స్ మీకు ఇప్పుడే ఈ రోజు ఇప్పిస్తున్నాను, ఇక రేపు అంటే వీలైతుందో కాదు అని చెప్పి హాల్ టికెట్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మంచి మార్క్స్ ఉండి మనకు మంచి అన్నిటిలో ఫస్ట్ ఉన్నామనుకో తల్లిదండ్రులు కూడా పెళ్ళి చేద్దామనే ఆలోచన అసలే రాదు. ఎవరైనా సరే ఫస్ట్ మనకు మంచి చదువు ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో మన భవిష్యత్తు మనమే తీర్చిదిద్దుకుంటాం కాబట్టి ఇంకా మీదట కూడా మంచి మంచి అవకాశాలన్నీ మీకు ఇప్పుడే మీ బాల్యం కాబట్టి ఇప్పుడే పొందవలసిన అవసరాలు కూడా మీకు అందరికీ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పొంది ఇంకా ముందు మీ భవిష్యత్తును మంచి బంగారు బాటగా చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ